పెళ్లి పీట లేకపోతున్నా బర్రె లెక్క, గ్రాండ్గా ఎంగేజ్మెంట్, ఇక బ్యాచిలర్ పార్టీ కూడా. వరడెవరు తెలుసా? వివరాలకు వెళ్తే బర్రె లెక్క జస్ట్ ఒక పేరే కాదు, ఒక బ్రాండ్. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది. ఆమె టైంపాస్ కోసం చేసిన ఓ వీడియో తన జీవితాన్ని మార్చేసింది. వైరల్ అయిన ఆ వీడియోతోనే జనాలు పిలిచిన పేరునే తన పేరుగా మార్చుకొని ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఓ సంచలనంగా మారింది. నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగ లోకానికి ఉత్తేజాన్నించింది. రోజు రీల్స్ షార్ట్స్ చేస్తూ టైంపాస్ చేసే యువతను ఆలోచింపజేసింది. ఇక సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాను తన వైపు తిప్పుకొని సెన్సేషన్గా మారిపోయింది. మేధావి వర్గాన్ని కూడా ఓ అడుగు ముందుకేసి తనకు సపోర్ట్ చేసేలా ప్రభావితం చేసింది. అయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బరిలక గెలిచిందా ఓడింది అనేదని కాకుండా ఒక బిందువులా మొదలైన సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన మరికెల్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద అమ్మాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతు ఉంటుంది, ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నెగ్గుకు రాగలనా అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోకుండా కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకొని గుండె ధైర్యంతో ముందడిగేసి ఎన్నో మెదళ్లను కదిలించింది బర్రెలక్క అలియాస్ కర్ణి శ్రీష. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపిన బర్రెలక్క ఇప్పుడు పెళ్లి పీట లెక్కబోతుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎక్కడో విన్నది కాదు, స్వయంగా బర్రెలక్కనే తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. పెళ్లి చూపుల నుంచి మొదలుకొని మొదట పూలు పండ్లు, ఇక ఎంగేజ్మెంట్ అంటే షాపింగ్, మేకప్, బ్యాచిలర్ పార్టీ, ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు, ఫాలోవర్స్కు, శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది బర్రెలక్క. ఆ మధ్య బర్రెలకు మరో సెన్సేషన్ అయిన బిగ్ బాస్ 7 విన్నర్ ప్రల్లవి ప్రశాంత్కి పెళ్ళు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల మీద స్పందించిన బర్రెలక్క ఆ వార్తలను ఖండాలుగా ఖండించింది. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే పెళ్లి కూతురు కాబోతుంది మన బర్రెలక్క. తన పెళ్లికి సంబంధించిన అప్డేట్స్, ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెడుతున్న బర్రెలక్క తనను వరిస్తున్న వరుణ్ణి మాత్రం ఇప్పటికీ రివీల్ చేయకపోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. అప్పట్లో వచ్చిన అల్లు అర్జున్ వరుడు సినిమాలో థియేటర్కు వెళ్లే వరకు హీరోయిన్ని ఎలా అయితే దాచిపెట్టారో ఇప్పుడు కూడా మన బర్రెలక్క తనకు కావుయే శ్రీవారిని అలాగే దాచిపెడుతుంది. బ్యాచిలర్ పార్టీ రోజు చూపెట్టే ప్రయత్నం చేసింది కానీ పిల్లోడు సిగ్గుపడినట్టుగా ముఖాన్ని రివీల్ చేయలేదు. అయితే రివీల్ చేయకపోవడానికి బర్రెలక్క దగ్గర బలమైన కారణాలే ఉన్నాయనుకోండి. తనకు గతంలో పెళ్లి జరగ్గా తన వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులకి విడాకులు దారితీసిన విషయం తెలిసిందే. ఇక అది కూడా చాలామందికి తెలిసిందే. అయితే ఆ కారణాల వల్ల ప్రస్తుతం పెళ్లి కొడుకు పేరు కూడా ఫోటోగానే రివీల్ చేయట్లేదు కావచ్చు. ఇక సోషల్ మీడియా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఎదుగుతుంటే కుళ్ళుకొని కుళ్ళిపోయిన బుద్ధితో కామెంట్లు చేసేవాళ్ళు, కాళ్ళు పట్టుకొని కిందికి లాగవాలని చూసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ అబ్బాయిని రివీల్ చేయకపోయి ఉండవచ్చు కదా. కాగా బర్రెలకకు కాబోయేవాడు ఎవరనే ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కంటిన్యూ కాక తప్పదు. అతగాడు ఎవరో తెలియాలంటే మాత్రం పెళ్లి వరకు వెయిట్ చేయాల్సిందనమాట. ఇక మొత్తానికి బర్రెలక్క విషయంలో మాత్రం కొన్ని మాత్రం బయటకు వచ్చాయి. తన ఫోటో చూపించకపోయినా కూడా తను ఎవరనేది మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే బర్రెలక్క వెడ్డింగ్ కార్డు మాత్రం వైరల్ అవుతుందనే చెప్పాలి. ఇక బర్రెలక్క ఆంటీ అలియాస్ శ్రీష, ఆమె చేసుకునబోయే వ్యక్తి వెంకటేష్, శ్రీమతి శ్రీ మారేడు బక్కమ్మ బాలకృష్ణయ్య గారి కనిష్ట పుత్రుడు. ఇక పెద్ద కొత్తపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లా పిఎంఆర్ గార్డెన్స్లో 27వ తేదీన బుధవారం 3 గంటలకు అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె పెళ్లి జరగనుంది. ఇక మొత్తానికి ఫోటో రివీల్ చేయకపోయినా కూడా తన పేరు మాత్రం రివీల్ చేసేసింది బర్రెలక్క. మొత్తానికి అందరికీ ఆహ్వానం పలుకుతుంది, అందరికి కూడా శుభలేఖ కార్డులు కూడా. ఇటు రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, తన శ్రేయోభిలాషులకు, తన తోటి స్నేహితులందరికీ కూడా ఆమె శుభలేఖను పంపించి అందరికీ వెల్కమ్ చెప్తుంది.